హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సారదాస్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీరు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చూడండి, గుమ్మానికి వచ్చి మామిడి తోరణాలు బంతి పువ్వులతో అలంకరించుకున్నాము. చూడండి ఎంత బాగుందో, మామిడి తోరణాలు కట్టుకుంటే. తరువాత వచ్చి పూజ గదిని కూడా అలంకరించుకున్నాం. పూజ గదిలో వచ్చి ముందుగా దేవుని పటాలకి పువ్వులతో అలంకరించుకొని నైవేద్యాలు పెట్టుకున్నాము. నైవేద్యాలు వచ్చి బెల్లపు పొంగలి, పులిహోర, దద్దోజనం, వడలు పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు సంక్రాంతి పండుగ రోజు ఇలా దేవుని దగ్గర పెట్టుకొని, మరియు మేమైతే ఈరోజు మా మామగారికి కూడా ఆకు వేసి అన్నము అవి అన్నీ పెడతాము, మరియు బట్టలు కూడా పెడతాము. అది కూడా చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ప్రతి సంవత్సరం మా ఇంట్లో సంక్రాంతి జరుపుకున్న తరువాత పక్క రోజు కనుమ రోజు మేము అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అమ్మ వాళ్ళు ఉండేది నెల్లూరులో. నెల్లూరులో చాలా బాగా చేస్తారు సంక్రాంతి అనేది. రేపు కాదు, ఈరోజే రమ్మని ఫోన్ వచ్చింది. అందువలన హడావిడిగా వెళ్ళాము. ఎందువలన అంటే మా చెల్లి హైదరాబాద్ నుంచి వచ్చింది, ఆవిడ రేపే వెళ్ళిపోతానంటుందంట. అందుకనేసి మమ్మల్ని కూడా పిలిచింది. అందుకని ఇంకా అనుకోకుండానే బయలుదేరాము ఊరికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మామగారి ఫోటో పెట్టుకొని పక్కన వచ్చి దీపాలు పెట్టేసి పంచ టవలు ఒక తాంబూలం పెట్టుకొని ఆకు వేసి ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే. మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా చేసేసుకొని ఇప్పుడైతే టైము 12 అవుతుంది. నేను ఈ వీడియోని అప్లోడ్ చేసేసి ఊరికి బయలుదేరుతాను. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పల్లె వాతావరణం చాలా బాగుంటుంది, మీకు కూడా చూపిస్తాను వీడియో తీసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.